ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం నాసిక్లోని ప్రాచీన కాలారామ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోదీ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ముందు ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. బకెట్ నీళ్లను స్వయంగా మోసుకెళ్లి మాప్ స్టిక్తో ఆలయ ప్రాంగణాన్ని తుడిచారు. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన అనంతరం మోదీ పంచవటి పరిసరాల్లో ఉన్న కాలారాం మందిరంలో రాములవారి భజనలో పాల్గొన్నారు. ఆలయంలో మరికొంతమంది భక్తులతో కలిసి కూర్చుని తాళాలు వాయించారు. ఒక సంగీత వాయిద్యంతో పలువురు పూజారులు రామభజన చేశారు. అనంతరం ఈ రోజు నుంచి 11 రోజుల పాటు జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠోత్సవాలను మోదీ ప్రారంభించారు. ఆలయంలో దర్శనానంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. నేడు వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయనకి మోదీ నివాళులర్పించారు. అనంతరం నాసిక్లోని తపోవన్ మైదానంలో నిర్వహించిన జాతీయ యూత్ ఫెస్టివల్ సభలో మోదీ పాల్గొన్నారు. యువతనుద్దేశించి ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22వ తేదీ వరకు ప్రతిరోజు దేశంలోని ఆలయాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు. తాను ఈరోజు కాలారామ ఆలయాన్ని శుభ్రపరిచానని కూడా చెప్పారు. కాలారామ ఆలయంలో దర్శనానికి ముందు మోదీ నాసిక్లో భారీ రోడ్ షో నిర్వహించారు. స్థానిక మిర్చి చౌక్ నుంచి జనార్దన్ స్వామి మహారాజ్ చౌక్ వరకు సుమారు 40 నిమిషాల పాటు రోడ్ షో సాగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.